बीबीसी नदी భవానీ శంకర్ గారు ఇంకను రాకుండా వేలేమో అతిక్రమించలేదు పాపం. ఈ పూట వస్తానన్న వాగ్దానం చేశారే తప్పక పైకి వచ్చిందని అవ్వ నమ్మకంగా చెప్పుకోయినందున మాయమ్మ గారు కథ వచ్చారు కదా అని మహాసంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన అల మీదనమాట. అదేమి పాపం మొగాని మీ మొగారు మాడవారని నమ్మనే నమ్మరండి. వీధి గుమ్మ వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వచ్చునని రెడ్డి గుమ్మలు కడుకు వచ్చేసరికి నన్ను చూసి అతను చూసి నేను ఇచ్చరవు తెల్లబడినా అంతట అతని కనుమాన కలుగుతున్నట్లు గోడేములాడుచు కొంత దూరం అలా అలా వెంట వెళ్ళిన అతని రాకపోచి ఇతను అడిగే ఉండొచ్చు. అయినా ఆ వ్యక్తి అసత్యం అవ్వచ్చు. అతను ఏం చెప్పినా తెలియనప్పుడు నేనేం చెప్పించు ఈ ద్రోవతకి చూస్తున్నారు ఏమని ఎందులోకి యత్నించిదని అని అతన్ని అడగలేకపోయారా? అడిగినా వేరే కావలసి వచ్చినారని చెప్పినా. బతికించిన సుమా చెప్పాలి కదా మరి మీ సందేహం ఏమిటో. నా సందేహమా? చెప్పినా కోపగించుకో కదా. నాకు ఎందుకని కోపము? నా ప్రస్తుత దోషం లేదు కదా. శబాష్ అదే మాట చెప్పండి. వేరే ఒకరికి వచ్చిన వాడు విచ్చలివిడిగా వీధి గుమ్మం అదరుచు వెదరుచు అతన్ని అడగలేకపోయారా? అడుగుదాం అనుకున్నాను. అంతలో ఒక బాల్యంకు రంపించి అవకాశ సమావేశం అందుచేత అడగడానికి అవకాశం లేకపోయింది. అంతే కదా మరి నేనే చెప్తుంది. ఏమండి మేలే కూర్చి మాట్లాడుకే మా అమ్మ అతన్ని మెడ మీద వెంట పెట్టుకొని వచ్చింది. ఇంటికి వచ్చిన వారిని మనం చదువు ధర్మమే.
కూర్చోమని ముచ్చి వేసి అతనికి ఉసలు తమ్మి ఉయ్యగా అతను ఏం చేశారో తెలుసండి? ఏం చేశారు? వచ్చిన పని పట్టి అతక ప్రసంగం మొదలు పెట్టాడు. నాకు వచ్చి రాకముచ్చి చక్కన మెడంది ఏమండి, మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చుట్టాను ధర్మస్కరి వాళ్ళని అలా 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 సాగినప్పుడు వేరేమ్మా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో సొంత అబద్ధమడవని ఏ నానమ్మ? మీతోనే కాదండి, నేను ఎవ్వరితోనూ అబద్ధమన్నాను. చింతామణి ఈకలో పుట్టవలసింది కాదని పెద్దలు చిన్నలు శ్లాయించడానికి ఇదే కాదు తెలుసా? ఎవరి మాటలు ఏమండి, నిన్న అన్నగా వెళ్ళారు డబ్బు తెస్తానని, వెళ్ళిన పని ఏమైనది ఏంటి? భయము తరచుగా తలుగుల నాలుగులు తాటి పుట్టలతో, చేతులు జేబురాట్లతో, హృదయము కముకలతో, ఇవన్నీ చౌకర్లు సరిగా చెప్పటకే కావాలి. ఎప్పటి ఇది కాని రెండు మూడు దినములలో తప్పక సానుకూలం కాదు. ఇకనేమి ఎప్పటి పాట మీద దిగినది ఇద్దరు రేపు రేపు అనవారు. ఆ రేపు రెండు మాట శాంతి పడినా చిరాకు మారి చివరి విను. ఏంటండి వినేది? ఏంటి వినేది? ఇక్కడ దుర్మడి విని విని నా ప్రారంభిస్తుంది. మధ్యాహ్నం మీరు విని మధ్యాహ్నం మీరు వెళ్ళిన బదులు మా అమ్మ కోసం రంప కోసం నేను మాట్లాడతాను కదా, మరొకరినొచ్చి ఏ మందం రకమికి ప్రతిరోజు మీ నుంచి మా అమ్మతో నుంచి వరకు పడలేకున్నాను. అందుచేత ఇంత ఇదంతా వాస్తవమే కావాలి. కఠిన చుట్టుపక్కల నోరు రాక నేను మాత్రం మీకు ఏం లోటు చేశానండి? ఏం చెందాలని అన్నాడు?
నేను మాత్రం మీకు ఏం లోటు చేశానండి? ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుట్టేది నాకు. నేను మాత్రం ఏమి చేయగలను చెప్తామని తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు వస్తువులు చేయించినాను, అక్క వారిచ్చిన అంటు మామిడి తోట ఇచ్చినాను, పుస్తకం కూడా కొని వచ్చి ఇంత గొప్పినాను. కులమువారెల్లా నీకిదే కూడదు కూడవన్నా, వారూతికి గోతికి పరుగు విడిన చెప్పారు. నేను ఎవరు చెప్పుకోనండి? నేను మాత్రం మీకు ఏం లోటు చేశానండి? మీకోసం మీరు మాత్రమే త్యాగం చేశారా? నేను త్యాగం చేయలేదండి. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మా అమ్మ ఎంత కాదన్నా, నేను మాత్రం మీకు ఏం లోటు చేశానండి? తనకు కలిగినదెల్లా మెచ్చి ముచ్చట తీర మేడ కట్టిన మీరు లోటు చేసిన ఏ చెండాలు అన్నాడు బియ్యమ్మ పల్లె మాటైనా మాట్లాడే లేదండి. భవాని సింగర్ గారు ఇంకనూ రాలేదే, అబ్బాయి రాకున్న కారణమని ఎప్పుడు మించిద్దేనండి. దినములు కొంచెం తారు మారినట్టు ఎంటి గృహ చిత్రములు ఎంతటి వారంగానే ఉన్నాయి. అతనే ఈ పూట అతని తరసి ఎవరండి? ఆ తారసిన వారు నేను ఇందాక తెలుపబోగా నా మాట పూర్తి కాలేదు. చెప్పండి. ఆ తారసిన వాడు తెలుపమన్నారు. నేను యావలాగా కర్మాగారములు కార్యస్థానములు మేడలో మిద్దెల కట్టుకొని కాపురం ఉంటున్నా వాసుదేవు గారు. ఓహో, నేను ఆడ చూసిన అందగానే కాదు. అయ్యేమండి ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంది వారేనా? ఎప్పుడు చూసి తిని అని సందేహం. ఎప్పుడు చూసి తిని ఒకప్పుడు గోపాలస్వామి కోలిలో కళ్యాణ సభను కావాలి చూసి చెప్పండి. వారు చాలా భాగ్యవంతులు. ఏ పాటి సుమారు
నలభై లక్షల దాకా ఆ దినములలో అతడే నేను నేనే అందుకు సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరికొకరు మర్చిపోవచ్చు. సంవత్సరం క్రితం వ్యాపారం అంతా తన వచ్చి చేసినారట. అతడే జ్ఞప్తిగా వచ్చిన ఏడనా వచ్చిన ఏడనా పదుల కొరకు వారిని ఏం చేసేవారండి? అతడు ఎంత మంచివాడు, ఎంత మంచివారో చెడ్డవారో మీరు చెప్తే కదా తెలుసా. అడిగే ఉంటాడు పాపం ఇంటికి తీసుకుపోయి భోజనం చేయ వరకు విడిచేవాడు కాదు. పదులు మాట తలపెట్టడం భావ్యం కాదని రేపు వచ్చాను రేపు వచ్చేదని మిత్రమని చెప్పగా చెప్పాడు. అబ్బే ఏం లేదండి, నాది ఒక చిన్న కోరిక. నా కోరిక తెలుస్తారా? ఎలాగైనా ఒకే ఒక్కసారి మీ మిత్రుని తీసుకొస్తారా? అమ్మయ్యో అది అంత అరిమైన కారణం. ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నారాయణ కంటేనా కంటేనా ఎందుల కన్నీళ్ళకే పురుషాత్రులు ఎంత లేచినా మంత్రములు ఆడినా విడు మాటలు పలికినా ఎంతులు తారసులకే కామిని మని కాదు గంజలాజ్ఞ కలికాలవ మించ కపాటి సోమ్యమే ఎంతటి పండితుండైనా
మీకు బదులు బదులు చెప్తా పర్లేదండి. ఎలాగునైనా ఎలాగునైనా ఒకే ఒక్క మారు మీ మిత్రుని తీసుకొస్తే సార్ అనుకున్న 40 లక్షలు నీ నిమిత్తం ఆ చెప్పి అభ్యంతరం ఏమీ లేదు. సరే ఆ 40 లక్షలు ఇచ్చి నీకు ఇస్తాను. నీవెవరికి ఇస్తావు? తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేసి మీ అమ్మకి ఇచ్చినచ్చు మరి ఆనందానికి అదే లేదు. బావల్ అట్లా.